హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈనాటి వంట ఇవాటి ఈనాటి వంటలో ఆనియన్ గార్లిక్ టమాటో ఇవన్నీ వేయకుండా చాలా టేస్టీగా ఉండే క్యారెట్ కర్రీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఈ కర్రీ వేడివేడి రైస్లోకి సాంబార్ లేక రసం టమాటా రసం ఏదైనా కానీ వాటితోటి చాలా చక్కటి కాంబినేషన్ మంచి టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఈ కర్రీని చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ కర్రీ చేయటానికి ఏమేం కావాలో ఎలా చేయాలో చూద్దాము ముందుగా అరకిలో క్యారెట్లు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగేసి పీల్ ఆఫ్ చేసి సన్నగా ముక్కలు కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ క్యారెట్ ముక్కల్ని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇందులో కప్పు కంటే కూడా తక్కువ వాటర్ పోసుకోవాలి ఎందుకంటే క్యారెట్లు ఎలాగూ కొద్దిగా అయినా వాటర్ ఉంటుంది కదా అన్ తడికే అవి ఉడికిపోతాయి ఇప్పుడు ఈ క్యారెట్ ముక్కలు వేసుకున్న గిన్నెని కుక్కర్లో పెట్టుకుని మూడు ప్రెషర్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసేసి క్యారెట్ ముక్కల గిన్నెని బయట పెట్టుకోవాలి తర్వాత ఆ ముక్కల్ని ఒక బుట్టలో వేసుకోవాలి ఒకవేళ ఏమైనా నీరు ఉంటే కనుక కిందకి జారిపోతుంది ముక్కని నొక్కి చూస్తే ఉడికింది లేనిది తెలుస్తుంది ఈ క్యారెట్ ముక్కలు సమానంగా ఉడికాయి స్టవ్ మీద మూకుడు పెట్టి వేడెక్కిన తర్వాత టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత కప్పు వేరుశనగ గుళ్ళు వేసుకుని వేయించుకోవాలి వేరుశనగలు వేయటానికి కొంచెం టైం పడుతుంది కనుక వీటిని ముందుగానే ఒక రెండు నిమిషాల సేపు వేయించుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి ఇవి ఒక నిమిషం పాటు వేగిన తర్వాత మూడు లేక నాలుగు ఎండు మిరపకాయలు కూడా వేసుకుని వేయించుకోవాలి అది మనం తినే కారాన్ని బట్టి మిరపకాయలు వేసుకోండి మిరపకాయలు కూడా కొంచెం దోరగా కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వుపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి నువ్వుపప్పు జీలకర్ర ఎప్పుడూ ఆఖరిలోనే వేయాలి అవి తొందరగా వేగిపోతాయి మిరపకాయలు వేరిసిన గుళ్ళు ధనియాలు జీలకర్ర నువ్వుపప్పు అన్నీ కూడా చక్కగా వేగాయి ఇప్పుడు స్టవ్ కట్టేసి వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత బరకగా గ్రైండ్ చేసుకోవాలి కూరపూపుకి సిద్ధం చేసుకుందాం ఇప్పుడు అదే మూకుట్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఆవాలు చిటిపట్లాడే వరకు పప్పు కొద్దిగా ఎర్రబడే వరకు కూడా వేయించుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసుకుని కొద్దిగా వేగనిచ్చి దానిలో మూడు లేక నాలుగు పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా కొద్దిగా వేగిన తరువాత ఉడకపెట్టి ఉంచుకున్న క్యారెట్ ముక్కలు పోపులో వేసేసి బాగా కలపాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని మన టేస్ట్కు తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకోవాలి పసుపు ఉప్పు వేసిన తర్వాత ఇవి కూరకి బాగా పట్టేలాగా బాగా కలిగి పెట్టాలి కొద్దిగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి కలిగిపెట్టి మూత పెట్టి సిమ్లో రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి అలా చేయటం వలన కొత్తిమీర ఫ్లేవరు క్యారెట్ కర్రీకి చాలా బాగా పడుతుంది కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిలో ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న వేపుడు కారాన్ని రెండు టేబుల్ స్పూన్లు వేసుకుని కలిగి పెట్టాలి మిగిలిన దాన్ని ఒక బాక్స్లో వేసుకుని మనం అటు పెట్టుకుంటే కనుక నెక్స్ట్ టైం ఉపయోగించుకోవచ్చు ఈ వేపుడు కారం అన్ని రకాల కూరలకి కూడా బాగుంటుంది ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి తురుము కానీ పచ్చి కొబ్బరి తురుము కానీ వేసుకుని కూర మొత్తాన్ని బాగా కలిగిపెట్టాలి ఈ కర్రీ టేస్ట్తో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇందులో వేసినవన్నీ కూడా ప్రోటీన్ రిచ్ పదార్థాలే కదా అలాగే క్యారెట్లో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది అందువలన ఈ కర్రీ పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి కూడా చాలా మంచిది ఇప్పుడు మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు సిమ్లో కర్రీని ఉడకనిద్దాము అందువలన వేసిన పదార్థాలన్నీ పట్టి కూరకి మంచి టేస్ట్ వస్తుంది రెండు నిమిషాలు అయిపోయింది మూత తీసి దీనిలో అరచెక్క నిమ్మరసాన్ని పిండితే కనుక మంచి టేస్ట్ వస్తుంది ఆఖరిసారిగా అన్ని పదార్థాలు బాగా కలిసేలాగా కలిగిపెట్టి దీన్ని వేరే బౌల్లోకి మార్చుకుందాము హెల్తీ అండ్ టేస్టీ క్యారెట్ కర్రీ నిమిషాల్లో రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను మీరు ఒక్కసారి ట్రై చేసి మీ మెసేజ్ని కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి బెల్ బటన్ ప్రెస్ చేయండి అలా చేస్తే కనుక నా కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పటిదాకా నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి